కరోనాను జయించడంలో, మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో కోవిడ్ వ్యాక్సిన్ పోషించిన పాత్ర చాలా కీలకమైంది. ఇప్పటి వరకు మన దేశంలో దాదాపు 190 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. ఇప్పుడు మూడో డోస్ కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. విద్యార్థులకు సైతం వ్యాక్సిన్ వేస్తున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ ఏ ఒక్క వ్యక్తిని కూడా ఒత్తిడి చేయలేమని, ఈ విషయంలో ఎవరిని ఒత్తిడి చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.